ఇప్పటికీ గుర్తురాలే. ఇప్పుడు శాంక్షన్ చేస్తే ఎలక్షన్ ముందు బడ్జెట్ శాంక్షన్ చేస్తే అనంతపురం జిల్లాకు 12,50,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 8 జిల్లాలు అయితే 4 జిల్లాల అసెంబ్లీలో తీర్మానం చేసిండు ఆయన. ఈ 8 మిగతా 4 జిల్లాలకు ఏం చేసి ఈ రోజు మటుకు వాల్మీకులకు అందరికీ 50 లక్షల రూపాయలు చేస్తే 50,000 రూపాయలు చొప్పున అందరికీ కేటాయించుకుంటే వాళ్ళ దగ్గర సానుభూతి ఉండి వాళ్ళకు ఓట్లు ఇప్పించుకోవడానికి సరిపోద్ది. అతను కేవలము అనంతపురం జిల్లాలో మసిపూసి మారడిగా చేయడానికి మీకు బడ్జెట్ శాంక్షన్ చేసినాము, వాల్మీకి మార్చి జయంతి చేసుకోవడానికి డబ్బులు శాంక్షన్ చేసినాము, మీరు ఓట్లేయండి. ఖచ్చితంగా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మంత్రులు కానీ మన రాయలసీమలో ఉన్న ఇద్దరు మంత్రులు కానీ మిగతా వాళ్ళు కేవలం అనంతపురం జిల్లా కానీ కర్నూలు జిల్లాకు కానీ ఈ వాళ్ళు ఓట్లకు దన్నుకోవటానికి డబ్బులు శాంక్షన్ చేసి మీకు చేసినామని చెప్పుకుంటున్నారే కానీ అసెంబ్లీలో ఏ రోజు కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి బ్యాచ్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కానీ నారా చంద్రబాబు నాయుడు బ్యాచ్ కానీ లేకపోతే పైన బీజేపీ నాయకులు కానీ ఏ రోజు వాల్మీకులు చేద్దాము ఎస్టీ జాబితాలో చేద్దామని ఏ రోజు మాట్లాడిన దాఖలాలు అయితే లేదు. ఇంతకుముందు సత్యపాల కమిటీ మాత్రమే నారా చంద్రబాబు నాయుడు తీర్మానం చేసి పంపించడం, ఆయన బిల్లు పెట్టలే ఊరక తీర్మానం రాసి పంపించినాడు. ఈయన తీర్మానం చేయకోకున్నట్లుగా 8 జిల్లాలలో 4 చేసినాము, 4 జిల్లాలు చేసినాము పంపించినాము, ఈయన మోసం ఇచ్చినాడు. మన దగ్గర ఉన్న మంత్రులు ఏం చేసినారంటే అనంతపురము విజయవాడకు పోయి పండగ చేసుకున్నారు, ఏమని వాల్మీకులకు ఎస్టీ సర్టిఫికేట్లు ఇచ్చినామని. ఈరోజు బడ్జెట్ రిటర్న్ చేస్తే మన ఇళ్లలో మనమే వాల్మీకి జయంతి చేసుకుంటే అతని డబ్బులు ఏవైతే 25 లక్షలు రిటర్న్ పోయేటట్టుగా చేస్తే వాల్మీకులు అందరం కలిసి ఏకదాటిగా మనం నిలబడి మన ఇళ్లలో మనము, మన ఊళ్ళల్లో మనము, మన మండలాలలో మనము, మన జిల్లాలలో మనం చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు గుణపాఠం చెప్పిన వాళ్ళం అవుతాము. ఎవరైతే పార్లమెంట్లో మన వాల్మీకుల గురించి ఎస్టీ జాబితా కోసం బిల్లు పెట్టి సక్సెస్ చేస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామనేది వాళ్ళకి తెలియపరచాలి. ఇప్పుడు బస్సు యాత్ర చేసినారు, ఇంతకుముందు గడప గడపకు పాదయాత్ర చేస్తున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మసిపూసి మారడిగా చేయడానికి తయారవుతున్నారు. వాళ్ళని గుణపాఠం చెప్పాలంటే ఈ 25 లక్షలు ఎన్నిక పోగొట్టి ఈ రిటర్న్ చేపించి మాకు ఏమి శాంక్షన్ చేయలేదు, మాకు ఏది కానీ నువ్వు ఓట్లు వేయించుకున్నాక ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేదు, 3 పార్టీల వాళ్ళు మాకు ఏది చేయలేదు, మా పిల్లల భవిష్యత్తు కోసము ఎస్టీ జాబితా కోసం చేస్తే వాళ్ళని మేము ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో గెలిపించుకొని వాళ్ళకి గద్దనెక్కేటట్టుగా మేము చేస్తామని మనవి చేస్తున్నాం. మేము బోయే వాల్మీకి సంఘం నుంచి ఖచ్చితంగా స్టేట్లో ఉన్న వాల్మీకులందరూ ఈ వాల్మీకి జయంతి ఇళ్లలో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అతను ఇచ్చిన డబ్బులు అతనికే రిటర్న్ చేపించి వీళ్ళు ఏమనుకుంటారంటే మేము దగ్గరుండి చేపిస్తామని కొంతమంది నాయకులు అది కరెక్టుగా జాతికి మోసం చేసిన వాళ్ళు అవుతారు. వాల్మీకి ఎస్టీ జాబితా కోసం పోరాడిన వాళ్ళకు మేము గద్దనెక్కేటట్టుగా చేస్తాము, లేదంటే గద్దె దిగేటట్టుగా పోరాడతామని మనవి చేస్తున్నాం. జై వాల్మీకి, భారత్ మాతకు జై.